క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారము రాత్రి 7 ఇలాగే దేవుని టీవీలో దేవుని వాక్యం విని ప్రార్థన ద్వారా ఆత్మీయమైన మెళ్ళు పొందారని, అలాగే కొంతమంది ఫోన్ చేసి చూసి ప్రార్థన చేయించుకున్న వారికి మాకు మేలు జరిగిందని వారు మనస్ఫూర్తిగా చెప్పి ఆనందించిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి వాక్యంలోకి మనం వినడానికి సిద్ధపడదాం. ఇంకా టీవీ దగ్గరికి రాలేని వారు వచ్చి టీవీ దగ్గర కూర్చొని దేవుని మాటలు వినడానికి ప్రభు మీకు సహాయం చేయునుగాక. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనము. మీ హృదయములో ఒకవేళ ఒకటి తిండి వలనను మత్తు వలనను అహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. చిన్న ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలు చదవబడిన లేఖనాలు బోధించడానికి నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రజలు ఎంతో ఆసక్తితో వింటున్నారు. వింటున్న నీ పిల్లలకు కావలసినటువంటి అన్ని విధాల ఆదరణ దయచి నా స్వరమును నన్ను మీ స్వాధీనంలోను ఉంచుకోండి. ప్రజలకు వినబుద్ధి పుట్టించు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖన భాగ విషయంలో కదా చక్కగా గ్రహించేవారు మీరు ఉన్నారు, గ్రహించలేని వారు ఉన్నారు. గ్రహించువారికి గ్రహింపులేని వారికి కూడా పరిశుద్ధాత్మదేవుడు నాలో నుండి బోధిస్తుంటున్నప్పుడు అర్థం చేసుకొని గ్రహించి ఆయన రాకడకు మీరు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజమే, మీ హృదయములు కలవరపడనీయకుడి. మీ హృదయములో కదా అక్కడ ఉన్నమాట. రెండోది మనం చూస్తే ఒకవేళ తిండి వలనను అనే మాట మనం చూస్తాం. ఏంటంట, తిండి వలనను, రెండోది మత్తు వలనను, మూడోది అహిక విచారం వలనను, నాలుగోది అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్లు రాకుండా చూచుకొనున్నట్లు. ఈ 4-5 విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించునుగాక. నిజమే, మొదట తిండి అనే మాట. చాలామంది తిండి విషయంలో కనబడని రీతిలో వారి భవిష్యత్తును కూడా పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అది కూడా లేఖనాలలోనే. మరి చిక్కుడుగాయ కొరకు ఆశించినటువంటి వ్యక్తి ఆది కాండములో 25వ అధ్యాయము మనం చూస్తే ఆ చిక్కుడుగాయ కూర కోసము జ్యేష్ఠత్వమును ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. తిండి వలన జ్యేష్ఠత్వము, అతను తెలియని రీతిగానే తృణీకరించుకున్నాడు ఇది ఎందుకులే అని. దాని ద్వారా చాలా నష్టపోయాడు. అప్పుడప్పుడు కుటుంబాల్లో కూడా పరిస్థితుల్లో కూడా ఈ తిండి ద్వారా కూడా ఒక్కోసారి మందిరానికి వెళ్ళకపోవడం, ఒక్కొక్కసారి దాని ద్వారా రకరకాల ఇబ్బందులు కూడా మనం మీ కుటుంబాల్లోనే చూస్తున్నారు, మీలో కూడా చూస్తున్నారు. ఒక్కొక్క రోజు బలం ఉండాలని ఎక్కువగా తిండి ద్వారా హార్ట్ అటాకులు రావటం, ఇంకా ఎన్నో చెప్పగలను, టైం లేదు కనుక. ప్రియ దేవుని పిల్లలారా,
తిండి తినాలి, లిమిట్ ఉండాలి, దానికి ఒక క్రమం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. తినొద్దని చెప్పడం లేదు. దాని ద్వారా మనం చూసాము, ఆ ఎర్రెర్రగా కనబడుతుంది ఆ వాసన చాలా తీసుకొని ఎంతగా దానికోసం తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే ప్రభు ముందే దేవుడు తన పిల్లలకు తెలియజేస్తున్న విషయం. మరి తిండి వలన, రెండవది ఐహిక విచారం వలన అనే మాటను కూడా మనం చూడవచ్చు. చదువుదాం. తిండి వలనను మత్తు వలన, రెండవ మాట మత్తు వలన అనే మాట లూకా సువార్తలోనే 13వ వచనాన్ని మనం చూస్తే, 13వ వచనం లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మంచి మాట. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని అది దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇందాకే మీకు చెప్పాను, ఒకటి తిండి వలన ఏసావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మత్తు అనే మాట, దుర్వ్యాపారం కూడా మత్తుతో సమానమే. అది తాగుడు కావచ్చు, లేకపోతే మరి చిన్న గుట్కాలు కావచ్చు, పేకాట కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అదేదైనా సరే మరి మత్తుతో సమానము. ఆ మత్తుండబట్టే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని, నాది నాకు ఇచ్చేయమని తండ్రిని ఆ మత్తులో ఎంతగా ఇబ్బంది పెట్టుంటాడో. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు కుమ్మ పిల్లల మీద కూడా ఎంత మత్తు అనేది మనం చూస్తున్నాం. అందుకనే అవును, తిండి వలనను మత్తు వలనను, ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో ఎంత మత్తులో ఉండకపోతే నాది నాకు ఇచ్చేయి, ఏయ్ జాగ్రత్త, లేకపోతే ఇక రకరకాల ఆలోచనలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబాల్లో మీరు వింటున్నారు, జాగ్రత్తగా ఆలోచన చేయి. ఒకవేళ అక్కడ కూర్చొని లేకుండా అటు ఇటు తిరుగుతున్నావా, తిరగకుండా కూర్చొని విను. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. వినుట ద్వారా దేవుడు నీ హృదయంలోకి వెళ్తాడు, దేవుడు నీ హృదయంతో మాట్లాడతాడు, నీ లైఫ్ బాగుంటుంది, నీ పరిస్థితులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని దీవెనతో నింపబడతాయి. విను. వినుటంటే నీకు ఇష్టం ఉండదు. దేవుని మాటలు అంటే ఆ చెవిని పెట్టవు, నీకు తెలియని రీతిగా నీలో ఉన్న ఆ అపవాది ఆలోచనలు అక్కడ ఉండనివ్వు నిన్ను. ఒక్కోసారి దేవుని మాట కరెక్ట్గా రుచి చూస్తూ నీ హృదయంలో తగులుతున్నా అటు ఇటు ఉంటా కూర్చొని విను. వినటం ద్వారా నీ భవిష్యత్తు బాగు చేసుకుంటావు. నా సహోదరుడా, నా సహోదరి, ఓ దేవుని పిల్లలారా, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని పిల్లలారా, దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవదూతలకు లేని ఆ కృపను నీకు ఇచ్చాడు. ఆ కృప తీసుకొని దేవుని వాక్యాన్ని విని జాగ్రత్తగా గ్రహించి ఖచ్చితమైనటువంటి వాక్యానుసారముగా జీవించడం నువ్వు నేర్చుకో. నాకు తెలుసులే, మనకేం తెలుసు, మనకేమీ తెలియదు. ఇలా చెప్పు, ప్రభువా నాకేమీ తెలియదయ్యా, తెలిసిన దేవుడు నీ పాదాలు పట్టుకున్నాను, నాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని ప్రభు దగ్గర అడుగు. నా కన్ను తెలుసనేవన్నీ మూర్ఖత్వంలో ఉంటే మూర్ఖుడుగా అయిపోతా, మనకేమీ తెలియదు, తెలుసాను అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటాం. ఒక్కోసారి తెలుసు అన్నట్లుగా ఫీల్ అయిపోతావు. నేనే ఏంటి నీవు, నిన్ను నీవు నీ మనస్సాక్షితో ఆలోచన చేసుకో. నేను కరెక్ట్గా జీవిస్తున్నానా లేదని నేను కాదు మాట్లాడేది, నేనే అపాక్షివాడను. దేవుడు నిలబెట్టుకున్నాడు, మాట్లాడిస్తున్నాడు. ఏదో ఆలోచనలు తీసుకొచ్చి నీకు చెప్పట్లేదు,
అర్థం చేసుకొని జాగ్రత్తగా వ్యర్థం కాకుండానట్లు నీ భవిష్యత్తును ప్రతి విషయంలో మెలుకోగలిగి జీవించడానికి ఏ మత్తులో ఉన్నావో నాకు తెలియదు కదా. ఏ మత్తులోనూ ఉన్నావో, రకరకాల మత్తులు ఉన్నాయి. ఏ మత్తులోనూ ఉన్నావో, ఆ మత్తులు ఎలాగ దేవునికి దూరం అయిపోయావో, దేవునికి తప్పిపోయావో నాకు తెలియదు. ఆ మత్తులో నుంచి నువ్వు బయటకు వస్తే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మత్తులో నుంచి బయటికి రా. ఒకటి తిండి వలను, రెండోది మత్తు వలనను అనే మాటను మనం చూస్తాం. ప్రే దేవుని పిల్లలారా, మూడో మాట కూడా మీకు తెలియజేస్తాను. అహిక విచారం వలనను, అది మూడో మాట. అహిక విచారం మందముగా ఉన్నందున అన్నీ మీకు తెలియనే కాదు, తెలుసు. తెలిసినా మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా నువ్వు చేసే పనుల్లో కాస్త దేవునికి దూరంగా ఉంటే దేవునికి దగ్గర అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటుకొట్టుకుంటున్నాడు బహుగా ఫలించడానికి. నువ్వు ఫలించడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. అందుకని ఏం తిరుగుబాటు చేసావో నీకు తెలవకపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా పలాంటి చోట నేను తిరుగుబాటు చేశాను, పలాంటి చోట నేను నీ మాట వినలేదు, నేను నీ త్రోసిపుచ్చానని ఒక ఆలోచనకు వస్తే. వాళ్ళు ఆలోచన లేని వారికి ఇక్కడ ఈ లేఖనాలు మనం చూస్తుంటున్నప్పుడు కదా నా ఐహక విచారం అంట. దీనికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ మత్తయి సువార్త 25:11 25:11 అంతటా తలుపు వేయబడెను, తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా చూసారా. ఎప్పుడూ ఐక విచారం వలన దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోవటం ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. అహికక విచారం వలన దేవుని సన్నిధికి వెళ్దాంలే, దేవుణ్ణి వచ్చే సంవత్సరం ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాంలే అని తెలియని రీతిలో నీవు అహిక విచారం వల్లగా నీ కుటుంబ బాధల ద్వారా లేక రకరకాల ఇబ్బందుల ద్వారా నీవు దేవుణ్ణి దూరపరిచావు, దేవునికి విధేయత చూపించలేని పరిస్థితుల్లో అవిధేయుడిగా ఉండబట్టి ఆ పెండ్లి కుమారుడు రాగానే సిద్ధపడినటువంటి వారు వెళ్ళిపోయారు పిలవంగానే. విడవబడినటువంటి వారి సంగతి ఈ 11వ వచనంలో విడవబడిన వారు వాళ్ళు చెబుతున్న మాట ఏమని, అయ్యా అయ్యా బో. అక్కడ కూడా ఎంత ప్రాధాన్యత చూపిస్తున్నారు, భక్తి చూడండి. అక్కడ భక్తి ఉంది, అయ్యా అయ్యా అంత అయిపోయిన తర్వాత ఏమైపోయిన తర్వాత, తలుపు వేయబడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత అయ్యా 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 అంట దేవుణ్ణి మొరపెడుతుంది. మీరెవరో నాకు తెలియదు, తలుపు వేయబడింది. అలా ఉండొద్దని ఈ లేఖనాలు నిన్ను హెచ్చరిక చేస్తున్నవి. దీపం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉన్నప్పుడే దేవునికి లోబడు, దీపం ఉన్నప్పుడే ప్రతి విషయంలో దేవుని చిత్తం కోసం కనిపెట్టు. నువ్వు కనిపెట్టలేవన్న సంగతి తెలుసుకొని సేవకులను మరుగుపరుచుకొని వారికి అనుకూలం లేకపోయినా దేవుడు అనుకూలపరిచి ఈ రూట్లోకి వెళ్ళి వాళ్ళకి బోధించు అని చెప్తే ఆ బోధించే రీతిలో నీకు బోధిస్తున్నా. ఇంకన్నా నీకు కుదరపోతే కుదరదు. మాకు అనుకూలం లేదు, ధన విషయంలో కూడా అనుకూలపరుచుకొని ఈ చక్కని శుభవార్త నీకు అర్థమయ్యే రీతిగా సింపుల్లో బోధిస్తుంటున్నప్పుడు తీసుకొని జాగ్రత్త చేసుకో. మాకు ఉద్యోగాలు ఏమీ లేవు, దేవుడి పిలుపు విని వచ్చాం, ఆ పిలుపుని తీసుకున్నా మీ ముందు పెట్టాం, బోధిస్తున్నా, తీసుకొని జాగ్రత్త చేసుకో. పోయిన వారం కూడా చెప్పాను, అవును లాభముగా ఉన్నవన్నీ కూడా నష్టంగా ఎంచుకొని ప్రభు కోసమే, ప్రభు యొక్క చిత్తం కోసమే కనిపెట్టుకొని ముందుకెళ్తున్నాను.
మాకు లాభముగా ఉన్నవన్నీ కూడా నష్టం సాక్ష్యం లేని వాళ్ళం కాదు. సాక్ష్యం కలిగి ప్రభు పిలుపుకు లోబడి వచ్చి మీకు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అదిగో చూపించాం కదా కదా, ఐహిక విచారం వలన వాళ్ళు దేవుని సన్నిధిని మొరపెట్టలేకపోవడం ద్వారా ఆ సిద్ధపడిన వారు అవును వాళ్ళు వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యా అయ్యా తలుపు తీయని మీరెవరో నాకు తెలవదు అని చెప్తున్నారు. అందుకని అట్లాంటి పని జరగకముందే ఇప్పుడే అవును ఆయన కృపేంటో గ్రహించు. దీపం ఉన్నప్పుడే సేవకులు చెప్పిన మాట విని మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, బాప్తిసం తీసుకో, సంఘములో పరిశుద్ధాత్మను పొందుకో. ఆయన రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు గనక తెలవకముందే ప్రతి విషయంలో సిద్ధపడడం అది నీకు మంచిది అని కూడా చెప్పవచ్చు. ఇలాగే ప్రియ దేవుని పిల్లారా, ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను. ఐక విచారం తర్వాత మందముగా ఉన్నందున ఆ దినము అకస్మికముగా మీ మీదకి ఉరి వచ్చునట్లు రాకుండా. నిజమే, ఆది కాండం మనం 7వ అధ్యాయంలో చూస్తే 21వ వచనం ఆది కాండం చిన్న సింపుల్లో మీకు పక్షులేమి పశువులేమి మృగములేమి పురుగులేమి శరీరులేమి నరులేమి ఏమైపోయారు ఇప్పుడు అక్కడ అనని మనం ఆలోచన చేస్తే జాగ్రత్త లేకపోవటం ద్వారా ఏమి లేకపోవటం ద్వారా దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే నిజమే, వాళ్ళ సొంత ఆలోచనలతో సొంత పెత్తనాలతో ఆది కాండం మనకు తెలుసు 5, 6, 7 వచనాలలో దేవునికి కోపం పుట్టించారు. దేవునికి కోపం పుట్టించి దేవుణ్ణి ఏడ్పించి మనసులో ఆయన వేదన చెందే రీతిగా చేశారు. అందుకనే 6, 7 వచనంలో నేను వీళ్ళందరినీ సంహరించేస్తానని చెప్పేశాడు. ఆది కాండం 6వ అధ్యాయం 7వ వచనం అక్కడ ఉంటున్నటువంటి మాట, ప్రియదేవుని పిల్లలారా వాక్యమే మీకు చెప్తున్నాను చక్కగా విని గ్రహించండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడిన జంతువులను పురుగులను పక్షవాదులను ఉండకుండా తుడిచివేస్తాను. చాలా, ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు, నా మాట వాళ్ళు వినలేదు, వినకుండా కదా చక్కగా వాళ్ళు వ్యతిరేకించేశారు. మామూలు విషయం కాదు. నాకు కోపం పుట్టించారు, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు వారి మీదకి రాకుండానట్లు జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళు పాపం 120 సంవత్సరాలు నోవాహు చాలా జాగ్రత్తగా అవసరమైన రీతిలో సువార్తను ప్రకటిస్తే ఎగతాళి చేశారు, వేళనా చేశారు, ఓ రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడు కూడా మాట్లాడేవారు లేకపోలేదు నాన్న. యథార్థంగా జీవించేవాళ్ళని, భక్తితో జీవించేవాళ్ళను తేలికగా మాట్లాడతారు, ఎదగతాలిగా మాట్లాడతారు, వేలనగా చూస్తారు, ఎదుగుతుంటే తొక్కివేయడానికి చూస్తారు, ఈడెదిగితే నాకు అడ్డమైద్ది అంటారు. ఇలాగా రకరకాలటువంటి అపవాది ముసుగు వేసి చాలామందిని ఈ రోజున అవును
దేవునికి దూరం చేసేస్తున్నటువంటి రోజుల్లోనో ఉన్నావు. అందుకనే ప్రభు మెలకువగా ఉండి సత్యమేంటో అసత్యమేంటో జాగ్రత్తగా నువ్వు గ్రహించమని పరిశుద్ధాత్మదేవుడు నాలో నుండి నీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించి వాక్యానుసారముగా జీవించటం నువ్వు నేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండానట్లు నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాళ్ళైతే బలహీనులైపోయారు, ఆజ్ఞ అతిక్రమించారు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసేసుకున్నారు కదా. ఆది కాండంలో మనం 6వ అధ్యాయం చూసినప్పుడు దేవుని కోపం పుట్టించే పనులు చేశారు. అయితే నిజమే మనం చూసాం ప్రియ దేవుని పిల్లలారా, ఆ తరములో ఒక నీతిమంతుడు అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు. ఆ వ్యక్తి నోవాహు. ఆ వ్యక్తి నోవాహును మనం చూస్తాం ప్రియ దేవుని పిల్లలారా. కొంచెం ఆగి ఆలోచన చేసి దేవుని చిత్తం కోసం కనిపెట్టమని మీకు చెప్తున్నటువంటి మాట, మొదటి మాట ఏంటి కదా, తిండి వలన ఏసావు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. రెండవది మత్తు వలన, అంటే నా ఆస్తి నాకు ఇచ్చేయని తీసుకొని మత్తు వలన తప్పైన కుమారుడు పందులు పొట్టు తినే పరిస్థితికి వచ్చాడు కదా. మూడవది మనం చూస్తే అహేక విచారం వలన ఆ సిద్ధపడని ఐదుగురు కన్యకలు, సిద్ధపడని ఐదుగురు కన్యకలు పెండ్లికి కొడుకు వచ్చాడు, ఆయన సిద్ధపడిన వారిని తీసుకెళ్ళిపోయారు. సిద్ధపడని వారి విషయంలో మీకు చెప్పాను ఇప్పుడు కదా. ఏ విచారంతో ఉన్నారు వాళ్ళు? అహేక విచారం వలన ఉన్నందున అకస్మాత్తుగా వచ్చేసింది. అవును, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అయ్యా అని కొట్టుకుంటే సుఖం లేదు. దీపం ఉన్నప్పుడే నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్తున్నమాట. అందుకనే దేవుని పిల్లలారా, మనం చూసాం చాలా చక్కగా విషయాన్ని మనం చూసాం కదా. తిరిగి మళ్ళా మీకు తెలియజేస్తున్నాను, నోహా ఆ కాలంలో దేవునికి ఇష్టుడైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఒక వాడను సిద్ధపరిచి వాడలో అతన్ని కూర్చోబెట్టి అతని కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం ప్రియ దేవుని పిల్లలారా. నిజమే దేవుడు చెప్పినట్లుగా అవును, సిద్ధపడిన ఐదుగురు కన్యకులు. అదే మనం మత్తయి సువార్తలో మనం చూసాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 10వ వచనం చక్కగా వచ్చాను. అది వారు కొనబోతున్నప్పుడు సిద్ధపడినటువంటి ఆ ఐదుగురిని ఆయన పిలిచినప్పుడు రెప్పపాటున వెళ్ళిపోయారు. కనుక ప్రార్థన పిల్లలారా, అలాగే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే తప్పనిసరిగా నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు, నీకు ఆలోచన చెప్తాడు. అలాగే తప్పైన కుమారుడు తనకు అర్థమైనటువంటి రీతిలో ఆయన కూడా ఒక మంచి విషయానికి ముందుకు వచ్చాడు. ఏమొచ్చాడో తెలుసు కదా మనకి, ఏంటి అంటే అది కూడా మీకు తెలియజేస్తాను. పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, ఇక నేను నీ కుమారుడు అనిపించడానికి. ఆ మాటకి దేవుడు పరలోకంలో నుంచి దిగి వచ్చి ఆ కుమారుని ముద్దు పెట్టుకొని అతనికి ఒక ఉంగరం పెట్టి అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చి పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు. అలాగే నువ్వు ఏ పొరపాటు చేసావో ఆ పొరపాట్లు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు, తిరిగి నీ పాపములన్నీ కడిగి నిన్ను ఆయన తృప్తిపరిచే దేవుడు. కనుక ప్రార్థన పిల్లలారా, ఇప్పటికైనా సరే దేవునికి లోబడు, దేవుని మాట విను. నిజమే ఇలా మనం చూస్తుంటున్నాం. ఆ తప్పైన కుమారుడు విషయంలో కావచ్చు, తిరిగి నోవాహు విషయంలో కావచ్చు, ఇంకా సిద్ధపడిన ఐదుగురు కన్యకలు ఏ రీతిగా వారు సిద్ధి వెలిగించుకొని ప్రభు వైపు చూశారా. ఇదిగో ఆ సమరేశ్వరి విషయంలో కూడా చూస్తే ఇదిగో ఆమె ఒక తీర్మానం చేసుకుంది, అయ్యా ఆ నీళ్లు నాకు కావాలన్నప్పుడు
వెంటనే ఆ నీళ్లు కావాలంటే నీ బాగా పెనిమిట్లను తీసుకురమ్మంది. లేరయ్యా అంటే అవును నీకు ఉన్నవా, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు అని చెప్పింది. ఐదుగురు పెనిమిట్లు ఒప్పుకుంది కాబట్టి నిజమే అని అర్థం చేసుకొని ఆమె పాపాన్ని మనకు తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28 వచనంలో ఆమె కుండ విడిచిపెట్టింది, ఊళ్ళోకి వెళ్ళింది, ఆమె సాక్ష్యాన్ని చెప్పింది, అనేక మందికి మంచి సాక్షిగా నిలబడింది. ప్రియదేవ పిల్లలారా, ఇదిగో అవును నీ కుండ, నీవే స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఆ సిలువు మీద నీ కోసం వేలాడుతున్నటువంటి ఆ ప్రభు వైపు చూస్తే, ఎవరి వైపు చూడాలి, నీకోసం మరణించిన ఆ యేసు వైపు చూస్తే, ఆ యేసు నీ పాపాలన్నీ క్షమించే దేవుడు, క్షమించే దేవుడు, నీకు రక్షణిచ్చే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, ఆ నిత్యత్వానికి వారసునిగా చేసే దేవుడు. అట్టి మంచి దేవునికి నువ్వు మరి దేవునికి ఇష్టమై ఉండాలని ప్రభువు నీకు తెలియచేస్తున్నప్పుడు, ఇప్పటికైనా అక్కడ కూర్చొని వింటున్న నువ్వు మోకరిస్తే నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు మోకరిస్తే అక్కడే ప్రార్థన చేస్తాను. నువ్వు అటు ఇటు చూడకుండా ప్రభు వైపు చూడు. అవును నీకే అవసరతలు ఉన్నా అవసరతలు ప్రార్థనలో పెట్టు. నేను ఈ సమయంలో నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రభు ఇంతవరకు నీ పిల్లలు ఎంతగానో నీ సన్నిధిలో నీకు లోబడ్డారయ్యా, అందుకు నేను స్తుతిస్తుంటున్నాను. ఇంతవరకు నీ మాటలు విని వారి హృదయాలు తెరిచారు. అయితే వారు ఏ స్థితిలో పడిపోయారో ఆ పడిపోయిన స్థితిలో నుంచి వారిని లేపమని ప్రార్థిస్తుంటున్నాను. భూలోకంలో ఎవరు కూడా ఆ వ్యక్తులను లేపలేరు నాన్న, ఎవరి వల్ల కాదు నాన్న, సహాయం చేయలేరు, చేయవచ్చు కానీ అయ్యా లేపలేరు. పడిన గుంటలో నుంచి లేపగలిగిన దేవుడు కనుక అయ్యా ఏ స్థితిలో ఏ ఉచ్చులో ఉన్నారో ఏ బంధకంలోనూ ఉన్నారో ఆ బంధకంలో నుంచి మీరు లేపమని ప్రార్థిస్తుంటున్నాను. వారి చుట్టూ ఉన్న బంధకాలు అవి దురాత్మ శక్తులు కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, శాతపడి శక్తులు కావచ్చు, అల్లరి శక్తులు కావచ్చు, దాటుడు శక్తులు కావచ్చు, అవన్నిటిని యేసు నామంలో లయపరిచి వారి చుట్టూ ఉన్న ఆ శక్తులను నదడని యేసు నామంలో కాల్చి వేసినందుకు స్తుతిస్తున్నాను. మీరే వారికి ప్రధాన కాపరిగా ఉండి వారు నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను, వారి ఆశ తీరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను, ఈ ప్రార్థన ద్వారా వారికి రక్షణ కలుగు చేస్తున్నందుకు స్తుతిస్తున్నా, వారికి రావాల్సిన సమాధానం లేని బ్రతుకులకు సమాధానం ఇస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఎవరైతే సమాధానం లేకుండా చేశారో తిరిగి వారి ద్వారానే సమాధానం ఇచ్చి వారికి సమాధాన పరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ప్రభు ఇదిగో ఇదే నదాసు చేసిన ప్రార్థన వారి హృదయంలో మీరు లోదియా హృదయం తెరచినట్లు వారి హృదయంలో వెళ్ళి వారిని ఆదరించినందుకు స్తుతిస్తున్నాను. ఇదే నదాసు చేసిన నీ నామంలో చేసిన ప్రార్థనకు వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసి వారికి ఆదరణ ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. వారిని ఆదుకున్నందుకు స్తుతిస్తున్నాను. వారిని స్థిరపరిచినందుకు స్తుతిస్తున్నాను. మరొక దినమున ప్రభు వెంటనే వారు పాస్టర్ గారి ప్రార్థన ద్వారా మా చుట్టూ ఉన్న బంధకాలు తెగిపోయాయి, ఈ వాక్యంతో ప్రభు నాతో మాట్లాడారని వారు ఫోన్లు చేసి ప్రభు మళ్ళా నాకు ఆనందం కలుగు చేసేవారికి వచ్చాయి, అలా చేస్తున్నారని నమ్ముతూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యుని సహవాసి స్థలములో వాక్యం ఉన్నటువంటి బిడల మీదను ఇప్పుడును ఎల్లప్పుడూను ప్రభు రాకడ వరకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. వందనాలు. మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీ గురించి మేము వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తుంటాము. ఆ ప్రార్థనలో మీకును మీ కుటుంబాలకు మీ సమస్యలకు కూడా దీవెనకరముగా దేవుడు మార్చి మీకు స్వస్థతలు మేలు చేస్తారు.